వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంత భయం నీకు తొమ్మిది వందల ఎనభై ఆరు మందా అసలుకి ఎందుకు ఇంత సెక్యూరిటీ నువ్వేమన్నా పీఎంవా లేదా రాష్ట్రపతివా లేదా నీకు ఇంతకుముందు అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి ఘటన ఏమైనా జరిగిందా అసలు ఇంతమంది ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రజలు అయితే దీని మీద విశ్లేషిస్తాను మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే జగన్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అసలుకి నలిసి మోడీ గారికి కూడా అంత సెక్యూరిటీ ఉండదేమో కలిసి అక్కడెక్కడో కిమ్ కిమ్ జాన్ ఉంటాడు సౌత్ కొరియా సౌత్ కొరియాలో ఆయనకు కూడా ఉంటారో లేదు తెలియదు ఇంతమంది దగ్గర దగ్గర ఎనిమిది వందల ఎనభై ఆరు మంది అంటే ఒక పద్నాలుగు మంది తక్కువ వెయ్యి మందికి పద్నాలుగు మంది వెయ్యి మంది అసలుకి ఇంత సెక్యూరిటీని ఎందుకంటారు ఎందుకంత భయం అంటారు జగన్కి అదే కదా ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చను జాతీయ స్థాయిలో కూడా ఈ విధమైనటువంటి అసాధారణమైన సెక్యూరిటీ పెట్టుకున్న చీఫ్ మినిస్టర్స్ ఇంతవరకు ఈ భారతీయ చరిత్రలో కూడా ఎవరు లేరు సింపుల్గానే ఉంటారు ఎవరైనా అలాంటిది ఈయన మొన్న తాడేపల్లి ప్యాలెస్కి పెట్టిన సెక్యూరిటీ ఇంతకాలం నుంచి ఐదేళ్ళ నుంచి ఇంత ప్రెస్ అభివృద్ధి చెందిన ఇన్ని టీవీ ఛానల్స్ వచ్చినా ఎక్కడ కూడా అది కనపడలేదు ఎందుకంటే దాదాపు ఒక నలభై పోస్టులు ఉంటాయంట అక్కడికి వెళ్ళటానికే కాబట్టి ఎవరు వెళ్ళలేకపోయారు రోడ్ బ్లాక్ చేసేసారు ముప్పై అడుగుల ఈ పెట్టారంటే ఐరన్ ఫెన్సింగ్ పెట్టారంటే మరి దాని కరెంట్ కూడా పెట్టుంటారు అవన్నీ కూడా ఉంటాయి ఇంకా భద్రతా ఏర్పాట్లు అది ఎవరికి కూడా అర్థం కాలేదు జనం షాక్ అయిపోయారు ఈయన మానసిక పరిస్థితి మీద కూడా చాలామందికి సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి గతంలో లేట్ ఆయన సి నరసింహారావు గారిని మానసిక విశ్లేషకులు ఆయన కూడా ఏం చెప్పారంటే ఈయనకి అసాధారణమైన మనస్తత్వం ఉంది ఈయనకి భద్రత అనేది ఆయన ఫీల్ అవ్వడం అభద్రతా భావంతో ఉంటాడు ఇది ఒక రకమైన స్క్రీజోఫీనియా లాంటి వ్యాధిది ఆయన ఎవరిని నమ్మడు ఆయన ఆయన కూడా నమ్మలేడు అనుక్షణం భయంతో బతుకుతూ ఉంటాడు అనేసి ఆయన విశ్లేషణ చేశారు ఆ విశ్లేషణే ప్రజలకి దూరంగా ఉండటం తర్వాత పరదాలు కట్టుకెళ్ళటం తర్వాత రోప్ పార్టీలు పెట్టుకోవటం కొద్ది దూరాలకు కూడా హెలికాప్టర్లు ఆడటం తర్వాత ఇళ్లల్లో వాళ్ళు తలుపులేసేసుకోవాలంటాం షాపులు మూసేయటం చెట్లు కొట్టేయటం ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ప్రధానమంత్రి కానీ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్కి కూడా ఇంత భద్రతా ఏర్పాట్లు ఉండవు మామూలుగానే వెళ్ళిపోతూ ఉంటారు మరి ఈయన ఇంత భద్రతా ఏర్పాట్లు చేసుకోవటం వలన ఈయనకి విదేశాల్లో ఏదన్నా దాన్ని ఏమంటారు మాఫియా బిజినెస్లు ఏమైనా ఉన్నాయా అందువల్ల ఆయన భయపడుతున్నాడు అనే ఒక అనుమానం కూడా చాలా మందిలో ఉంది ఎందుకంటే ఈయన చాలా డబ్బులు మనీ లాండరింగ్ ద్వారా తిప్పాడు ఏ దేశాల్లో ఇంకా మిగిలిపోయి ఉన్న ఈయన డబ్బులు వాటితో అక్కడ ఏం బిజినెస్లు చేస్తున్నాడు అక్కడి నుంచి ఏమన్నా ఈయనకి ప్రాణాపాయం ఉందా అని ఆ ఆలోచన కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఇక్కడైతే అంత అవసరం లేదు ఎందుకంటే ఈయన ఉగ్రవాదుల మీద కానీ నక్సలైట్ల మీద కానీ ఇంకా ఎవరి మీద కానీ ఏ మాఫియా మీద కానీ లిక్కర్ మాఫియా మీద కానీ శాండ్ మాఫియా మీద కానీ ఇతర ఎక్కడ మాఫియాల మీద నేను కఠినమైన చర్యలు తీసుకోలేదు లేకపోతే ఎన్కౌంటర్లు చేయించలేదు కాబట్టి ఈయన మీద ఎవరు ఆయన మొన్న మధ్య అది ఏంటంటే ఆ రాయి ఇరారు దాన్ని ఏమంటారు గులకరాయి గులకరాయి ఆ గులకరాయి ఇసుకి ఇసిరిన దానికి ఆయన భయపడిపోయి రాత్రిపూట ఇరవై మంది డాక్టర్ల బృందాన్ని దగ్గరికి వెళ్ళి ఆ పట్టి వేసుకుని తిరుగుతుంటే ఆమె డాక్టర్ సునీత గారు చెప్పారు నా తమ్ముడు తెలియక అది వేసుకు తిరుగుతున్నాడు దాని మూల లేనిపోయిన ఇన్ఫెక్షన్ వస్తుంది ఉన్న దెబ్బ చిన్నది అది గాలికైనా మానిపోద్ది అది పట్టి వేయటం వలన ఇంకా కొంత ఇన్ఫెక్షన్ పెరుగుతుంది తమ్ముడు తీసేయి నీకు నాకు రాజకీయంగా విభేదాలు ఉంటే ఉండొచ్చు కానీ నిన్ను నీ స్లోయబులాషను నేను తీమంటే తీసాడు ఎందుకు అన్నా కానీ మరి ఆయనకి ఇంకా తీర డాక్టర్లు కూడా చెప్పారేమో అనుకుంటా అట్లా ఆయనకేం థ్రెడ్ పెర్సెప్షన్ ఉన్న నాయకులకే ఇంత ఎక్కడా లేదు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇంత లేదు ఇదేంటంటే ఒక ఇగో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది కాబట్టి తర్వాత ఆయనకి ఆ బ్లాక్ కమాండో ఎన్ఎస్జి కమాండోలు వేసుకునే యూనిఫామ్ కానీ వాళ్ళు వేసుకునే ఆయుధాలు కానీ తర్వాత కొన్ని భద్రతా అం ఉంటాయి భూము బ్యారియర్స్ అని అంటే ఆటోమేటిక్గా స్కాన్ అవ్వగానే అయిపో ఆటోమేటిక్గా గేట్లు లేస్తాయి అనమాట తర్వాత టైర్ కిల్లర్స్ ఎవరన్నా అనధికారికంగా కనుక దూసుకెళ్ళిపోతుంటే ఒక కత్తుల్ లాంటి ఇవి బ్లేడ్లు పైకి లేస్తాయి అనమాట ఈ బటన్ నొక్కగానే ఈ డిఫ్లేట్ అయిపోతాయి టైర్లు పగిలిపోతాయి అలాంటివి అలాగే బౌల్డర్స్ అని మనం ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే మనం ఎంట్రన్స్లో ఉంటాయి అవి ఏంటంటే ఎవరన్నా అనధికారికంగా దూసుకొచ్చేస్తున్నప్పుడు లేకపోతే అక్కడ అఫెన్స్ చేసి బయటికి పారిపోతున్నప్పుడు అవి నొక్కారనుకోండి బౌల్డర్స్ ఇంతంత దిమ్మల్లాంటి స్టీల్ దిమ్మలో లేచి నిలబడతాయి వాళ్ళు బయటికి పారిపోలేరు ఆ అన్నీ బ్లాక్ అయిపోతే దానికి డీకొట్టి ఆగిపోవాల్సిందే అలాంటి భద్రతా ఏర్పాట్లు తర్వాత మన ఇక్కడి నుంచి తెచ్చుకున్న ఆయుధాలు మన ఏ కంట్రీ అది ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన ఆయుధాలు ఈ చీఫ్ మినిస్టర్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నాయో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అంటారు చూసారా ఆయనకంటే షెడ్ ప్లస్ కేటగిరీ ఆయన ఇవ్వమని అడగల ఆయన సొంత గవర్నమెంట్ని రిటర్న్గా ఆర్డర్ అయ్యేలా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంటు దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ స్థాయి నాయకుల్లో ఎవరికి ఎంత థ్రెట్ పర్సెప్షన్ ఉంది ప్రమాదం ఉంది ప్రాణహాని ఉంది ఎవరి నుంచి ఉంది వీళ్ళతో ఎలాంటి అటాక్స్ అవుతాయి అని చెప్పి దానికి తగ్గట్టుగా వాళ్ళు రక్షణ ఏర్పాట్లు చేస్తారు ఆ విధంగా కేంద్రం రక్షణ ఏర్పాట్లు చేసింది కానీ తనకు తనుగా చేసుకుని కాదు ఇది ఇట్లా కాదు తనకు తనే వాళ్ళ ప్రభుత్వంలో అధికారుల మీద ఒత్తిడి చేసి చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది ఉంటే అంతకన్నా నాకు ఎక్కువ మంది కావాలి చంద్రబాబు నాయుడు గారికి ఉండే ఎన్ఎస్జి కమాండోస్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారో అలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఆకాశంలోనూ భూమి మీద నీళ్ల మీద కూడా పోరాటం చేసేటట్టు దాదాపు మూడు వందల డెబ్భై నాలుగు మందికి ఎంతమందికో ప్రాణాలకు తెగించి పోరాడేటటువంటి శిక్ష మూడు వందల డెబ్బై తొమ్మిది మందికి అలాంటి శిక్షణ కూడా ఇచ్చారు అది ఎవరికి ఉంటుందంటే ప్రైమ్ మినిస్టర్స్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళకుంటుంది అది ఒక లిమిటెడ్ నెంబరు ఇది ఆయన సొంతంగా శాంక్షన్ చేసుకునేది కదా అది ఏంటంటే అక్కడ కమిటీ ఉంటుంది హోమ్ డిపార్ట్మెంట్లో ఎవరికైనా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోటోకాల్ ప్రకారం ఎంతమంది ఉండాలో అంతమంది ఉంటారు తర్వాత ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్స్ కూడా ప్రోటోకాల్ ప్రకారం ఎంతమంది ఉండాలి లేదు థ్రెడ్ పర్సెప్షన్ ఎక్కువగా ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ ఎవరన్నా స్పెసిఫిక్గా ఉంటే అడిషనల్గా పెంచే అధికారం కూడా ఆ కమిటీ ఉంటుంది కమిటీ రికమెండ్ చేస్తుంది అలాగే ఇచ్చే ట్రైనింగ్లు ఎలాంటి ట్రైనింగ్లు ఇవ్వాలి తర్వాత వాళ్ళకు ఇచ్చే యూనిఫామ్స్ వెపన్ ఏ టైంలో ఏ వెపన్స్ ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళు నిర్ణయిస్తారు ఇది అట్లా కాదు తను సొంతంగా కింద అధికారులని ఆదేశించాడు నాకు అంతకంటే ఎక్కువ ఉండాలి ఆయన వేసుకు వాళ్ళ ఎన్ఎస్జి డ్రెస్సులు వేసుకునే వాళ్ళ అలాంటి డ్రెస్సులే నా వాళ్ళకు కూడా ఉండాలి తర్వాత అంతకంటే ఎక్కువ మంది ఉండాలి అంతకంటే ఎక్కువ వెపనరీ ఉండాలి ఇవన్నీ సొంతంగా పెట్టుకున్నాడు ఆయనే అధిపతి కదా ఇప్పుడు ఇలాంటి వాటిల్లో కేంద్ర హోంశాఖ ఇంటర్ఫీర్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదంటే ఈయన అక్కడికి రాశాడు నాకు కూడా చంద్రబాబు నాయుడు గారికి తగినట్టుగా ఇవ్వండి సమానం కానీ వాళ్ళు దాని మీద స్పందించలా ఎందుకు స్పందిస్తలేదంటే అవసరం లేదనేది వాళ్ళు సమీక్షించుకుంటారు లెటర్ వెళ్ళినప్పుడు ఉంటే కనుక వాళ్ళు రిప్లై ఇస్తారు మీకు ఒక రిప్లైలో రాస్తారు మీకు కూడా మేము సమీక్షించాము మీకుండ భద్రతని పెంచుతున్నాము ఇప్పుడు మొన్న మధ్య లోకేష్ గారికి వీళ్ళకి పెంచారు చంద్రబాబు నాయుడు గారు కూడా పెంచారు ఈ అటాక్లు అయిన తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే ఇది ఆయనకు ఒక రకమైన అభద్రతాభావంతో ఉన్నాడండి అంటే ప్రజల మీద వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం వలన ప్రజలు ఏమన్నా దాడులు చేస్తారని భయపడుతున్నాడా లేకపోతే ఈయన అంతకుముందు ప్రైవేట్ సైని ఉండేది అంటున్నారు అలా ఎవరినన్నా రాయలసీమలో ఏమన్నా కొన్ని ఇతర ఆటల్లో ఉన్నాడు అనుకుంటున్నాడా లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏ ఏమన్నా రిటాలియేషన్గా జరుగుతుంది అనుకుంటున్నాడా కానీ దాని మీద జరిగే అవకాశం లేదు డాక్టర్ సునీత్ గారే ఏకైక వారసురాలు ఇప్పుడు ఈయనే మగపిల్లాడు కాబట్టి దాని మీద జరిగే అవకాశం లేదు చాలామంది భయం అనుకుంటున్నది ఏంటంటే ఒకటి ఒక మానసిక స్థితి అయినా అతనికి ఒక భయం కల్పించడం ద్వారా అంతంత ప్యాలెస్లు అట్లా కట్టుకున్నాడు ఇక్కడే కాకుండా ఆయనకున్న బెంగళూరు ప్యాలెస్లోను పులివెందుల్లోనూ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని అన్నిసాట్లా కూడా అన్ని అన్నిసాట్ల కూడా ఈ సెక్యూరిటీ వాళ్ళు కూడా అక్కడ కూడా ఉంటున్నారండి ఇప్పుడు ఏ క్షణంలో వెళ్ళినా కూడా అక్కడ కూడా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాడు మరి ఇన్ని ప్యాలెస్లు ఇంతమందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సహజంగా సెక్యూరిటీ ఇవ్వదు ఎవరు కూడా అడగరు కూడా ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఆయన ఎక్కడున్నాడో అక్కడ అడుగుతారు మినిమం వన్ టూ కానిస్టేబుల్స్ ఉంటారు ఆర్మ్డ్ కానిస్టేబుల్స్ వాళ్ళకి ఏమైనా ఇళ్ళు ఉంటే చీఫ్ మినిస్టర్స్కి అంతకు ఏమి ఉండరు అంతే తప్ప ఇంత బందోబస్తుగా పెట్టుకోవటం అనేది మరి విచిత్రంగా అనిపిస్తుంది గతంలో ఎక్కడ కూడా ఇప్పుడు వరకు ఉన్న చీఫ్ మినిస్టర్స్ ఎందుకన్నా పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు ఇప్పుడు శరద్ పవార్ లాంటి ఆయన కూడా ఆయన మహారాష్ట్రలో చాలాసార్లు చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యాడు ప్రజలందరితోనూ ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి నేషనల్ లెవెల్లో కూడా మేజర్ ప్లేయర్ ఆయన పొలిటికల్గా ఆయన ఆయన ఒక పార్టీయే పెట్టుకున్నాడు కానీ ఆయనకు కూడా ఇప్పుడు ఇట్లా ఉండదు మరి నేను డెబ్భై తొమ్మిది నుంచి జర్నలిజంలో ఉన్న అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఆమెకి చాలా థ్రెట్ పర్సెప్షన్ ఉండేది ఎందుకంటే ఆమె అల్టిమేట్ అనమాట ఇండియాలో ఎలాంటి నిర్ణయాలు అయినా అప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేర్పాటు వాద ఉద్యమాలను కూడా ఆమె ఉక్కుపాదంతో అణిచేసింది తర్వాత పంజాబ్కి సంబంధించిన అంశాల మీద కూడా ఆమెకి చాలా స్వర్ణ దేవాలయం మీద దాడి ఆఖరికా ఆమె పర్సనల్ బాడీ గార్డ్ చంపడం వల్ల చనిపోయింది కానీ ఆమెకి సెక్యూరిటీ ఇంతేమి ఉండేది కాదు అది శాపటేజ్ అంటే నమ్మక ద్రోహంగా చంపారు ఆమె అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే ఎప్పుడైనా కూడా ఇలా పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ వెనకాల మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ గార్డ్స్ ఉంటారండి వీడు గనక ఏదన్నా అనీజీగా ఉండి గబాలను కనుక ఏదైనా వెపన్ కనుక లేపాడు అనుకోండి వెనకాడు ఇంటికి కాల్చేస్తాడు అలాంటి సిస్టమ్ కూడా పెట్టారు గతంలో కూడా ఉండేది కానీ ఊహించిన పరిణామం ఆమె ఒక బీబీసీ కరస్పాండెంట్కి ఇంటర్వ్యూ ఇవ్వటానికి వెళ్తానికి వెళ్తున్నారు వీళ్ళు వెనకాల నడుస్తున్నారు ఆమె ఊహించలేదు అసలు హోంశాఖ కూడా ఊహించాల ప్రధానమంత్రి భద్రతా వ్యవహారాలు చూసే హోంశాఖ కానీ హై సెక్యూరిటీ ఏర్పాటు చేసే కమిటీకి కూడా రాలా వీళ్ళ యాంటీసిడెంట్స్ కూడా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే నియమిస్తారండి వాళ్ళిద్దరు కాల్చిన సిక్కులు ఉన్నారు కదా వాళ్ళు కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నాళ్లే కాకపోతే ఏంటంటే అది ఒక ఎమోషనల్ ఇష్యూగా వాళ్ళు ఫీల్ అయ్యి ఎవరో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీరు ఎట్లాగూ ఇందిరాగాంధీకి అక్కడికి దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆమె అప్పుడు సిక్కుల మీద దాడులు చేసింది అని మైండ్ అంతా స్పాయిల్ చేసేటప్పటికి వాళ్ళు అలా అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్లో కాల్చేశారు అట్లా అనమాట అయితే ఇక్కడ జగన్ని చూసుకుంటే రూపాయి ముఖ్యమంత్రి అంటాడు నా జీతం రూపాయి చాలా అంటాడు కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి వీళ్ళకి పెట్టిన ఖర్చు ఎంత అంటే ఏడు వందల కోట్ల రూపాయలు సహజంగా వీళ్ళకి అవుతుంది అనేది ఏడాదికండి శాలరీస్ కానీ వాళ్ళ యూనిఫామ్ మెయింటెనెన్స్ కానీ తర్వాత వాళ్ళకి ఇచ్చే బచ్చాలు కానీ ఉండే తర్వాత వాళ్ళకి రకరకాల ఫెసిలిటీ వెపన్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా డ్యూటీలు చేసినప్పుడు కానీ అవన్నీ చాలా చాలా ఉంటాయి ఎందుకంటే ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో ఉండే వాళ్ళకి ఒక ఒక ఆల్ ఇండియా లెవెల్ ఆఫీసర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో దాదాపు అంత సిక్ ఇది ఇస్తారండి వాళ్ళకి వాల్యూ ఇస్తారు తర్వాత వీఐపీలు హెలికాప్టర్స్ నడిపే పైలట్లకు కానీ వీళ్ళందరికీ కూడా స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి రిస్క్ అలవెన్సెస్ ఉంటాయి వీళ్ళకి కూడా అంతే ఇప్పుడు ఒక వీఐపీతో పాటు వెళ్తున్నారంటే వీళ్ళ టై లైఫ్ కూడా రిస్క్ ఉంటుందని ఈయనకు ఉందని కాదు జగన్ దగ్గర పనిచేసే వాళ్ళకి ఉండదు అయినా కూడా అట్లాంటి అలవెన్సెస్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి అవన్నీ వీళ్ళకు కూడా అప్లికబుల్ చేశాడు చేసి ఇందాక చెప్పే కదా పుల్లిని చూసి నక్క వాత అని చంద్రబాబు నాయుడు గారికన్నా నాకు ఎక్కువ ఉండాలి నేను ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఒక పెద్ద ఉన్నత స్థాయి కమిటీ ఉంటుంది వాళ్ళు డిసైడ్ చేశారు అనుకుంటారు ఆయన ఆయన అనుకున్నా సరే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అయితే చంద్రబాబు నాయుడు దగ్గర ఉండరు మహా అంటే నాకు తెలిసి ఒక ముప్పై మందిదే హైయెస్ట్ అని ఉండొచ్చు అంతకన్నా ఎక్కువ మంచి అయితే ఉండదు అయితే ఇదంతా కూడా కొంతమంది ఏదైతే ఏపీ ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటున్న మాట ఏంటంటే పబ్జి ఎక్కువ ఆడుతుంటాడు జగన్ సో పబ్జి ఆడుతున్నటువంటి టైం లో గన్ కల్చర్ కావచ్చు ఇవన్నీ కూడా బాగా చూస్తుంటాడు ఎక్కువ ఆడుతూ ఉంటాడు సో అదే మైండ్ లో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు ఏమో పబ్జి ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు మాజీ అయిపోయాడు కదండి యాక్చువల్ గా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గా లీడ్ అయినా మరి అంత మందిని పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడు మనకు తెలియదు ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ లో అయినా ఇవాళ డీజీ మారాడు తర్వాత ఇంటెలిజెన్స్ డీజీ మారాడు హోంశాఖ మానేరు వీళ్ళు కమిటీ ఉండి వాళ్ళందరినీ విత్డ్రా చేసేయాలి విత్డ్రా చేసేసి వాళ్ళకి ఇచ్చిన స్పెషల్ అలవెన్సెస్ స్పెషల్ స్టేటస్లు వీళ్ళందరికీ వాళ్ళ స్థాయికి మించిన స్టేటస్లు ఇచ్చారు అక్కడ అయ్య ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళని నార్మల్గా వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్కి పంపించేసేయాలి తప్ప ఈయనమ్మట తిప్పటం వల్ల ఏమవుతుందంటే అది ప్రభుత్వ ఖజానాకి భారంగా మారుతుంది తర్వాత పబ్లిక్ ఇబ్బందికరంగా మారుతుంది ఒక ఇద్దరు కానిస్టేబుల్స్తో వెళ్ళాల్సిన సేట ఈయన గతంలో చీఫ్ మినిస్టర్ స్థాయిలో వెళ్తుంటే పబ్లిక్ అంతా కూడా సఫర్ అవుతున్నారు కదా అది కూడా గమనించాలి మరి ఆయనగా అయితే రిలీజ్ అయ్యి తీసేస్తాడని అయితే నేను అనుకోను ఈ ప్రభుత్వం మళ్ళీ కమిటీ సమావేశపరిచి అవన్నీ కూడా విత్డ్రా చేసేటం తర్వాత దీని మీద ఎంక్వైరీ కూడా ఇయ్యాలండి హోమ్ డిపార్ట్మెంట్కి కూడా వీళ్ళు కంప్లైంట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో తనకుండా అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాను ఇప్పుడు సపోజ్ నేను చీఫ్ మినిస్టర్నండి కోషాగారం కీస్ నా దగ్గర ఉన్నాయి నేను చీఫ్ మినిస్టర్ కదా అని ఇష్టం వచ్చినట్టుగా అందులో ఉండే సంచులన్నీ వేసుకుని నా ప్రైవేట్ షాపింగ్కి వెళ్ళి ఖర్చు పెట్టేసుకుంటే లేకపోతే నా బిల్డింగులు కొనుక్కోవటానికో ఆస్తులు కొనుక్కోవటానికో ఖర్చు పెట్టేసి చెక్కులు రాసి ట్రెజరీ నుంచి డ్రా చేసుకోమని చెలుతుందా ప్రభుత్వానికి చేసిన పనికి సంబంధించి ట్రెజరీ నుంచి ఇవ్వాలి కానీ నా వ్యక్తిగత ప్యాలెస్లు ఇప్పుడు జగన్ గారు అన్నీ కూడా ఇన్ని ప్యాలెస్లు బయటపడి నిన్నటరాక ఎక్కడ ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియదు ఇంత ప్రెస్ ఈ మీడియా ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా వాటిని అంత రహస్యంగా కాపాడారంటే అసలు ఎంత ఐరన్ను కర్టెన్స్ వేసి ఉంచాడు గతంలో సోవియట్ అప్పుడు ఉండేదండి ఆ సోషలిస్ట్ కంట్రీగా ఉన్నప్పుడు గర్భచ ఉన్న టైముల్లో అంతకుముందు లెన్నిన్ను ఆ టైముల్లో అట్లాంటిది ఇప్పుడు మన రిషికొండ ప్యాలెస్ మొన్న గంటా శ్రీనివాసరావు గారి ప్రసాల్ని అఖిలపక్షం నాయకుల్ని తీసుకెళ్లి వరకు అసలు ఎవరికి తెలియదు ఎన్ని బిల్డింగులు కట్టారో దాని కెపాసిటీ ఏంటో అసలు ఏ పర్పస్ కోసం కట్టారో ఎంత విలాసవంతంగా కట్టారో అని దాని మీద ఇప్పుడు హైపవర్ కమిటీ ఎంక్వైరీ జరుగుతుంది సుప్రీంకోర్టు తరపున జరుగుతుంది ఎన్ఎస్జి తరపున జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్విరాన్మెంటల్ తరఫున కూడా ఆదేశించింది అది చిన్న విషయం కాదండి అది జాతీయ స్థాయి అఫెన్సు ప్రభుత్వానికి చెందిన ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి దాంట్లో పోషేశారంటే ఆ మట్టిలో దేనికి ఉపయోగం అండి తర్వాత ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కినూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ అంబులుగా ఉంటారండి అంతేగాని ఆకాశాన్ని నుంచి ఊడిపడ్డట్టు ఉండరు ఇప్పుడు మోడీ గారు లాంటి వ్యక్తి కానీ ఇంకా రేపు రాబోయే వ్యక్తులు కానీ గతంలో ప్రధానమంత్రులు కానీ వాళ్ళేమీ ఆ రాకెట్లోంచి కింద పడ్డట్టు ఉండరు ఏదైనా మన దేశ సగటు స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉంటే ఉంటారు కానీ ఏదో సద్దాం హుసేన్ ప్యాలెస్లో ఉండమంటే వీళ్ళు ఉండరు ఎందుకంటే వీళ్ళ కష్టం సుఖం తెలుసు ఆయన ఒక కార్యకర్తగా వచ్చిన ఆయన మోడీ అందువల్ల ఆయన ఇంకోటి ఆయన రైల్లో ఒకసారి ప్రయాణం చేస్తుంటే ఇద్దరు ఆడపిల్లలకి బెర్తులు దొరకకపోతే వీళ్ళకి ఈయన మోడీ గారు గుజరాత్ వెళ్తున్నారు వాళ్ళకి క్యాపిటల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి బెర్తలు లేవు అడిగారు వీళ్ళు బెర్తలు ఇవ్వంటే టీటీ లివ్ అని చెప్పారండి అంటే వాళ్ళిద్దరు కింద పొడుకుని ఆడపిల్లలిద్దరికి బెర్తలు ఇచ్చారు వాళ్ళు ట్రైన్ ఐఏఎస్లో వాళ్ళు ఇప్పుడు తెలిసింది వీళ్ళకి గుజరాత్ క్యాపిటల్లో దిగిన తర్వాత రైల్వే స్టేషన్లో అప్పుడు అడిగారు మీకు ఇక్కడ ఏమైనా అకామిడేషన్ ఉందా అని లేకపోతే ఏదైనా ఏర్పాటు చేద్దామని వాళ్ళు అప్పుడు చెప్పారంట లేదండి మేము ట్రైన్ ఐఏఎస్లని అప్పుడు ఆల్ ఇండియా టూర్ ఉంటుంది ఎప్పుడైనా వాళ్ళకి అన్ని స్టేట్లు తిప్పుతారు అన్ని ప్రాంతాలు అంటే అవగాహన కోసం మాకు ఇక్కడ అకామిడేషన్ ఉంది మేము ఇన్స్టిట్యూట్ తరపున వచ్చామని చెప్పారంట ఓకే అయితే పర్వాలేదు లేదంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చారంట అది అట్లాంటి మనస్తత్వం ఉండేవాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్లు హోమ్ మినిస్టర్లు కానీ మాకు రాజభోగాలు ఇవ్వండి సద్దాం హుషేన్ లాంటి ప్యాలెస్ ఉంటేనే దిగుతామని మెంటాలిటీ ఉండదండి వాళ్ళు అక్కడ నేవల్ ఈస్టర్న్ కమాండ్ ఉంది వాళ్ళ గెస్ట్ హౌస్లు కూడా చాలండి హాయిగా ఉంటాయి అసలు వీళ్ళు కనుక ఇంత ఐదు వందల కోట్లు వృధా చేసే బదులు ఒక్క పది కోట్లు కనుక ఈ నేవల్ కమాండ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసి డెవలప్ చేసి చీఫ్ మినిస్టర్లు వెళ్ళినప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు అంత పెద్ద మేము అక్కడ ఏమీ సరైన వస్తు లేదని చూస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు అతను ఆయన పేరు శ్రీదిరి అప్పల 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 రాజా అప్పల రాజు ఆయన చెప్తాడు ఆయన ఒక వెటనరీ డాక్టర్ అయ్యి ఉండి ఐదు వందలు పెద్ద ఖర్చు పెడితే ఇదేదో పెద్ద జరిగిపోయింది పర్యావరణానికి నష్టమైంది అంటున్నారు ఇది అంటున్నారు లక్ష కోట్లు పెట్టి రాజధాని గడితే పోదా అని ఆయన నష్టం జరగలేదా అంటున్నాడు రాజధానికినూ రిషికొండ మీద తవ్వి కట్టిన గెస్ట్ హౌస్కి ఏమైనా సంబంధం అండి బుద్ధి జ్ఞానం ఉండాలి అతను బీబీఎస్సీ చదివాడంటే ఒక గ్రాడ్యుయేటు కనీస జ్ఞానం ఉండాలి ఆయన్ని పశువుల శాఖ మంత్రి అంటారు కానీ అసలు నిజంగా మరి ఆయనకి పశువులతోనే ఎక్కువ సాంగత్యం ఉండటం వలన ఈ లౌకిక విషయాలు అర్థం కాలేదా అనిపించింది నాకు సో చూద్దాం సార్ ఖచ్చితంగా మీరు అన్నట్టు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వమే కాదు ఆ పార్టీకి సంబంధించిన అందరి వ్యక్తిత్వం కూడా అలానే కనిపిస్తున్నట్టుగా ఉంది కానీ దీని మీద మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక సరైనటువంటి ఒక ఎంక్వైరీ జరగాలి జరిగి సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకున్నాను నమస్తే థ్యాంక్ యూ జగన్ గారు మన వీక్షకులు కూడా